మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హనుమకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో బ్రహ్మకుమారి ఓం శాంతి పరకాల ఇన్ఛార్జ్ స్నేహ ఆధ్వర్యంలో జ్యోతిర్లింగాలు శివుని రూపాలను ఏర్పాటు చేశారు. శివరాత్రి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకుంటున్నారు. మానసిక ప్రశాంతత మన ఆత్మలోనే ఉందని, ఆధ్యాత్మిక విలువల బోధన జరుగుతుందని బ్రహ్మకుమారి తెలిపారు. సిరి సంపదలు వస్తూ వైఢూర్యాలు ఉంటే సరిపోదని, మానసిక శాంతత అవసరమని తెలిపారు. మహాశివరాత్రి రోజు భక్తులు అత్యంత భక్తి పారవశ్యంతో జాగరణ చేస్తుంటారు. మరి ముఖ్యంగా పరమశివునికి అభిషేకం అంటే మహాప్రి. మరి అభిషేకం అంటే ఏమిటి? తనకు తాను ఆత్మస్థితిలో ఉంటూ ఆ నిరాకార పరమశివుణ్ణి, ఆ పరమాత్మని మనస్సుతో మమేకం కావడం వల్ల ఆత్మ ప్రక్షాళన జరుగుతుంది. అది అభిషేకం యొక్క అంతరా. పాలతో అభిషేకం చేస్తాం, మనస్సు నిర్మలంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుందని భావన. అయితే జాగరణ చేయడంలో కూడా అర్థం పరమార్థం దాగి మనస్సు కోతికి ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి పుట్ట. అది మనస్సులో అనేక నెగటివ్ థింకింగ్స్ అక్కర్రాని విషయాలు. మహాశివరాత్రి రోజు భక్తులు అత్యంత భక్తి పారవశ్యంతో జాగరణ చేస్తుంటారు. మరి ముఖ్యంగా పరమశివునికి అభిషేకం అంటే మహాప్రి. మరి అభిషేకం అంటే ఏమిటి? తనకు తాను ఆత్మస్థితిలో ఉంటూ ఆ నిరాకార పరమశివుణ్ణి, ఆ పరమాత్మని మనస్సుతో మమేకం కావడం వల్ల ఆత్మ ప్రక్షాళన జరుగుతుంది. అది అభిషేకం యొక్క అంతరా. పాలతో అభిషేకం చేస్తాం, మనస్సు నిర్మలంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుందని భావన. అయితే జాగరణ చేయడంలో కూడా అర్థం పరమార్థం దాగి మనస్సు కోతికి ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి పుట్ట. అది మనస్సులో అనేక